నివాస ప్రాంతాలకు 5 కిలోమీటర్ల వరకు పారిశ్రామిక వ్యర్థాలు కాల్చడం డంపింగ్ యార్డ్గా ఉపయోగించుకోవడాన్ని నిషేధించిన డిమాండ్. ప్రజా సంఘాల నిరసన. రేణుగుంట మండలం తారక రామనగర్లో అనుమానాస్పద పేలుడుకు నిరసనగా ఈ కార్యక్రమాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. ప్రజా సమూహాలు నివాస ప్రాంతాలకు సమీపంలో పారిశ్రామిక వ్యర్థాలు పోయడం వాటిని కాల్చడం నిషేధించాలని డిమాండ్ చేశారు. కరకంబాడి పంచాయతీ నాకు సమీపంలో ఉన్న ఒక పారిశ్రామిక సంస్థ డంపింగ్ యార్డ్గా తారక రామనగర్ సమీపంలో ఉపయోగించడాన్ని స్థానిక ప్రజలు నిరసించారు. నిన్న వెళ్లిన ఆవుల కాపరి శశికుమారి రైలు పట్టాల పక్కనే ఉన్న పదార్థాన్ని గొడుగుతో పరిశీలించగా అది వెంటనే పెద్ద శబ్దంతో పేలి కాళ్ళు చేతులు తీవ్రమైన గాయాలు కావడం ఆమె స్థానిక ప్రజలను తీవ్రంగా భయాందోళనకు గురి చేసింది. తారక రామనగర్ పక్కనే రోజు తీవ్రమైన పొగలు రావడంతో బిడ్డలకు ప్రజలకు శ్వాసకోశ సమస్యలు ఇతర ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని అది నీటిని కలుషితం చేసి వారు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే చర్యలు తీసుకోవాలి, వ్యర్థాలు కాల్చడాన్ని నిషేధించాలని వారు డిమాండ్ చేశారు. ఏమవుతుందంటే పొగలు రావడము, మంటలు రావడము, వానలో సైతం అది పొగలు వచ్చి మండుతున్నాయి. అంటే దాన్ని ఏం కెమికల్ వేయకపోతే వానలో సైతం పొగలు వచ్చి మండుతుంది. అటువంటి గాలి మా పిల్లలు అందరూ మేము పీలిస్తే చెడి రోగాలు రావా. ఇప్పుడు 7 రోజుల్లో జబ్బు తెలియక 400 మంది పైగా చనిపోతున్నారు. అటువంటి పరిస్థితి మా కాలనీకి రానివ్వద్దండి. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి సెక్రటరీ గారికి మేము చెప్తూనే ఉంటాము, సార్ ఇక్కడ మా ఏరియా గురించి పట్టించుకోండి, కొంచెం చూసుకోండి అనేసి. వాళ్ళు మాకు ఇంతవరకు దీని గురించి చర్యలు తీసుకోవట్లేదు. తీసుకోగా వాళ్ళకి తెలియదు, ఎందుకంటే ఇక్కడ కొంచెం చూస్తే కదా తెలిసేదానికి. మేము అది చెప్తేనే వాళ్ళకి తెలిసిపోయా. అందుకే ఈ రోజు వీడియో తీసి మీతో పెట్టాలని ఈ ఏరియా వచ్చాం మేము. ఏలూరు ఘటనలు పునరావృతం కాకుండా అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న పారిశ్రామిక సంస్థలపై చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ వార్డు మెంబర్ సుబ్బారత్న, సత్యశ్రీ, ఐద్యాదేవి, ఐద్వా మహిళా కార్యకర్తలు మమత, లక్ష్మీ, హేమావతి, సుజాత, ఫాతిమా పాల్గొన్నారు.